హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే మా ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అయితే గనక నెల్లూరు జిల్లాలో తడ దగ్గర 22 కిలోమీటర్ల వేగంతో తీరం దాటింది. అయితే ఇది ప్రస్తుతం అల్పపీడనంగా మారి తరువాత బలహీన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక హెచ్చరికలు జారీ చేశారు. అయితే అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 నుంచి 3 రోజుల పాటు మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అంటే ఇది వాయుగుండంగా తీరం దాటినప్పటికీ కూడా అల్పపీడనంగా బలహీనపడి మరొక 2 నుంచి 3 రోజుల పాటు ఆ ప్రాంతాలన్నిటి వద్ద కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో 1 నంబర్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరించింది. కృష్ణపట్నం, నిజాంపట్నం, వాడరేవుల్లో 3 నంబరు, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపోతులకు 1 నంబరు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం వాతావరణ శాఖ చెబుతున్న వివరాల ప్రకారం చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, అనంతపురం, కడప, అన్నమయ్య జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో వరద ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ గ్రోణంకి కొర్మనాథ్ గారు తెలిపారు. ఇక ఇటువంటి సమయంలోనే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. వాయుగుండం తీరం దాటింది అనుకుంటున్న సమయంలో అయితే గనక వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. దక్షిణ కోస్తాంధ్ర, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా తమిళనాడులో కేంద్రీకృతమైన బాగా గుర్తించబడిన అల్పపీడనం, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు ఎత్తు విస్తరించి ఉందని, ఎత్తుకు వెళ్ళి కొద్దీ ఇది నైరుతి దిశగా వంగి ఉంటుందని చెప్తున్నారు. ఇది రాగల 6 గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అక్టోబర్ 20వ తేదీ కల్లా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు. అంటే మరొక అల్పపీడనం బంగాళాఖాతంలో అక్టోబర్ 22 నాటికి మరో అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉందని, అది ఆ తర్వాత వాయువు దిశగా పయనించి మరింత బలపడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వాయుగుండం తీరం దాటినప్పటికీ మరో రానున్న 2 నుంచి 3 రోజుల్లోపు మరొక అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం వాతావరణ రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.